ఇంత ఇంప్రాపర్ ప్రొప్రైటీ లేని మనిషి అంటే అటువంటి మనిషి సమాజం కూడా ఏం రాస్తున్నాడు? సామాజిక తెలంగాణ ఆయన సామాజిక తెలంగాణ ఉన్నాడు, సామాజిక తెలంగాణ ఉన్నాడు కనుక ఆయన గురించి నిజంగా ఆయన ఆయన వెనుక ఇంకొక చూపున్నాడు. వీరిద్దరు కలిసి విశాలాంధ్ర మహాసభ అని ఒక సంస్థ 3 సంవత్సరాల కింద పెట్టారు. ఆ ఇంకో వ్యక్తి పేరు నలగొండ చక్రవర్తి. గుంటూరు జిల్లా నుంచి వచ్చి నల్గొండలో స్థిరపడి అంటే సరిగ్గా అక్కడి నుంచి ఒక సామాజిక వర్గం తెలంగాణలో భూములు ఆక్రమించి ఎట్లా బలపడిందో చివరికి రాజకీయ చక్రం తిప్పే పరిస్థితి వచ్చిందో ఆ సామాజిక వర్గానికి నల్గొండ వాడిని చెప్పుకుంటాడు. నల్గొండ వాడిని కూడా నిజాం తెలంగాణలో పుట్టిన వాడిని నిజాం తెలంగాణ ఎక్కడి నిజాం తెలంగాణలో పుట్టిన వాడిని అని రాసుకుంటాడు ఆయన బ్లాక్ నల్గొండ చక్రవర్తి. ఆయన ఆయన అక్కడి నుంచి అమెరికా వెళ్ళాడు, అమెరికాలో చదువుకున్నాడు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆయనకు ఆంధ్రప్రదేశ్కు, ఆయనకు తెలుగు పేరు సంబంధం లేదు, తెలుగులో రాయలేడు. మై తెలుగు రూట్స్ అని ఇంగ్లీష్ పుస్తున్నారు. నా మన తెలుగు తల్లి అని దాన్ని తెలుగులోకి అనువాదం చేసుకున్నాడు. ఆయన అధ్యక్షుడు, పరకాల ప్రభాకర్ కార్యదర్శి, విశాలాంధ్ర మహాసభ. నేను దాన్ని విశాలాంధ్రలో రావడి తీసేసి విశాలాంధ్ర వాళ్ళు అందరూ కలరు. ఆ అంధత్వం విశాలమైన చాలామంది అర్థమైందా పొరపాటైందా అంటారు అసలు. అది ఉద్దేశపూర్వకంగా వాళ్ళ అంధత్వం ఎంత విశాలమైనదో చెప్పడానికి. విశాలాంధ్ర వాళ్ళు చేసేది మహాసభ కూడా కాదు, మహారవస. కనుక ఇది విశాలాంధ్ర మహారవస అని పుస్తకం రాశాను. ఈ రాసే క్రమంలో నేను ముందే చెప్పినట్టు 17 ఏళ్ళుగా నేను రాసుకున్నవి చాలా పునరుక్తం చేయవలసి వచ్చింది. మళ్ళీ కొత్తగా కూడా కొంత రీసెర్చ్ చేయవలసి వచ్చింది. ఈ రీసెర్చ్లో ఒకటి రెండు విషయాలు గుర్తించారు. దానికన్నా ముందు డిజానెస్ట్ ఇంటలెక్చువల్ అన్నారు కదా, ఇంటలెక్చువల్ కాదని చెప్పడానికి ఇవన్నీ చెప్పవలసి వచ్చింది. ఎంత డిజానెస్టీ అంటే, ఎంత అనైతికత అంటే, ఎంత తన మీద తానొక ఆత్మగౌరవం కూడా లేకపోవడం అంటే, ఒక్క రెండు విషయాలు చెప్తారు. పుస్తకంలో కూడా రాసినవి మాడపాటి హనుమంతరావు గారు నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ వ్యక్తి నడుపుతున్నప్పుడు 1936-38 మధ్య ఏదో పని మీద పబ్లికేషన్ సెక్రటరీగా నిజాం ప్రభుత్వంలో ఉన్న అలీ అవర్జన్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన అలీ అవర్జన్ గారు, ఏమిటి మీరు బ్రిటిష్ ఆంధ్రులతో కలిసి కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని గొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, బ్రిటిష్ ఆంధ్రులకు మీకు ఏదో కలయిక ఉన్నట్టుంది అని అడిగాడు. అడిగితే ఈయన, మేమంత పిచ్చోడమా, బ్రిటిష్ ఆంధ్రులకు మాకు కోరికేమిటి, కొంతనేమిటి, నేను కావాలంటే ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా రాసిస్తాము, మాకు వాళ్ళకు సంబంధం లేదు అని అన్నాడు. ఇది ఆయన ఆత్మకథ రాసుకున్నాడు ఆంధ్రోద్యమం, దాంట్లో రాశారు. టి రామలింగం గారు ఆయన జీవిత చరిత్ర రాశారు, దాంట్లో రాశారు. ఈ మొత్తం ఇన్సిడెంట్లో నుంచి మీకు ఆంధ్రులకు సంబంధం ఉన్నట్టుంది కదా అని అలీ అవర్జన్ గారు అడిగారు. అన్నంతవరకు కట్ చేసి, చూడండి ఆంధ్రులకు తెలంగాణ వాళ్ళకు 1930 నుంచే సంబంధం ఉంది. అంటే ఈ డిజానెస్టీకి ఇంతకన్నా మామూలుగా ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డిగ్రీ చేశారు. ఒక కొటేషన్ తీసుకున్నామంటే, ఒక కొటేషన్లో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిసి ఉన్నాయంటే రెండు కలిపి కోట్ చేయాలి. రెండింటి నుంచి నువ్వు ఏదైనా అర్థం చెప్పుకో, కానీ పాజిటివ్ వర్క్ కట్ చేసి ఇది మాత్రమే నాది, ఆ కింద ఆయనే నేను కాదు అని చెప్పాడు, ఇది అబద్ధం అని చెప్పాడు. నిజం అన్నంత వరకు ఆ నిజం అన్నది కూడా నిజాం ప్రభుత్వానికి కాదు అది రాశాడు. అంత డిజాన్ ఇంకా డిజానిస్టీ ఒకటి చెప్తాను, అంటే డిజానిస్టీ కావచ్చు, ఆయన తెలియనితనం కూడా కావచ్చు, అజ్ఞానం కూడా కావచ్చు. చాలా అజ్ఞానం ఉంది, అజ్ఞానము అహంకారం కలిస్తే ఇక్కడే ఉంది. తెలంగాణకు ఆంధ్రకు ఇప్పుడు ఆంధ్రను పెడుతున్నారు, కానీ తెలంగాణకు ఆంధ్రకు ఎంత దగ్గర సంబంధం అంటే, ఆంధ్ర ప్రాచీన తెలంగాణ ప్రాచీన కవి అయిన వరంగల్ జిల్లాకు చెందిన బమ్మెర పోతన గారు అప్పుడే 14వ-15వ శతాబ్దాల్లోనే శ్రీమదాంధ్ర మహాభాగవతం అని రాశారు. ఇది అందరికీ చెప్పాలి కాబట్టి పుస్తకంలో ఉండదు, కానీ తెలియాలి చదువుని వాళ్ళకు. చాలామంది అనుకుంటారు ఇప్పటికీ శ్రీమదాంధ్ర మహాభాగవతం ఏమో అని, నేను కూడా నిజంగానే రీసెర్చ్ చేశాను. శ్రీమదాంధ్ర మహాభాగవతం అని టైటిల్ శీర్షిక వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ శీర్షిక ఎవరు పెట్టారు? ప్రచురణక లేదా పరిష్కర్తలు అంటారు, పండితులు పరిష్కరించేవాడు, పరిష్కరించి 7వ-8వ వేరువేరు ఎడిషన్స్ వచ్చాయి. ప్రతి ఎడిషన్ చూశాను శీర్షికల మీద ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల భాగవతం 3 వాల్యూమ్ వేసింది, 5 వాల్యూమ్ వేసింది. దాంట్లో శ్రీమదాంధ్ర పెట్టలేదు వాడు, పోతన భాగవతం అన్నారు.
ఏమంటైది అని పాత రోజుల్లో ఇప్పటి కవిలాగా ఒక పేజీ మీదనే పుస్తకం ఉండడం కాదు ఆశ్వాసాంత గద్యాన్ని ప్రతి చాప్టర్ అయిపోగానే ఫలానా ఊరికి చెందిన ఫలానా మన వాడి అనుమడినైనా ఫలానా వాడి కొడుకునైనా ఫలానా నేను ఫలానా పుస్తకం రాశాను అని గుర్తుంచుకోండి ఆ ఆశ్వాసాంత గద్యంలో ఎక్కడ పోతన గారు పోతనగారు మాత్రమే కాదు ఇంకా కొన్ని స్కందలు ఒక 5 స్కందలు వేరే వాళ్ళు రాశారు గంగన సింగన అటువంటి వాడు ఎక్కడా కూడా శ్రీమదాంధ్ర మహాభాగవతం అనే మాట మహాభాగవత పురాణము అన్నమాట అన్నమాట తప్పాలైట చిత్రం మేము మోడలేదు ఉన్నది మాట సత్యం మాట సత్యం ఏమిటి కనుక ఇంత సత్యం పట్ల గౌరవం లేని ఒక రచయిత అయినా సరే మనం సత్యం కోసం ఆయనను కూడా విశ్లేషించి ఈ పుస్తకం రాయాలి అనుకున్నాను చిట్ట చివరిగా ఒక మాట మాత్రం చెప్పి ముగించాలి ఎందుకు ఈ నలమూరు చక్రవర్తి అయినా వరకాల ప్రభాకర్ అయినా ఇటువంటి పుస్తకాలు రాస్తున్నారు అబద్ధాలని తెలిసిన పచ్చి అబద్ధాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ఎందుకు రాస్తున్నారు దీనికి కారణం నేను అనుకుంటూ ఉన్నది నేను పుస్తకంలో రాసింది వాళ్ళ భావజాలు వాళ్ళిద్దరికి వ్యక్తిగత ప్రయోజనం ఉన్నాయని కూడా నేను అనుకోవడం లేదు ఒక ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ హైదరాబాద్లో ఒక స్కూల్ నడుపుతున్నాను ఆర్థికంగా ఉన్నవాడే ప్రత్యేకంగా ఆర్థిక ప్రయోజనాలు లేవు ఇంకొక ఆయన అయితే అసలు ఇండియాకి రాని రాడు అమెరికాలో ఉన్నాడు ఆయన ప్రయోజనాలు లేవు భావజాలం ఈ భావజాలంలో మూడు అంశాలు మొట్టమొదటిది సంపన్నులకు అనుకూల భావజాలం యథాస్థితికి అనుకూల భావజాలం కాలు కింద చెప్పు చెప్పు కింద తూలి తూలిలాగానే ఉండాలి అది పైకి లేవకూడదు అణచివేతకు గురవుతున్న వాడు అణచివేతకు గురవుతూనే ఉండాలి వాడు ప్రశ్నించకూడదు పీడనకు గురవుతున్న వాడు దోపిడీకి గురవుతున్న వాడు దోపిడీకి గురవుతూనే ఉండాలి ప్రశ్నించకూడదు ఇది ఒక భావజాలం ఈ ఇద్దరిలో ఆ భావజాలం సంపూర్ణంగా ఉంది ఆ భావజాలం ఇవాడ సంఘ పరివార భావజాలం సంఘ పరివార భావజాలం యథాస్థితిని కోరేది పైగా వీళ్ళిద్దరూ ఇంతకుముందే చెప్పాను ఒక ఆయన భారతీయ జనతా పార్టీకి చాలా సంవత్సరాలు అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు